నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరోకోడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక అరుదైన సంఘటన జరిగింది యథావిధిగానే ఒక పిటిషన్కు సంబంధించి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది అంతవరకు బాగానే ఉంది కానీ గంట వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసి హైకోర్టు ముందుంచింది ఇప్పుడు ఇది అరుదైన ఘటన హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఒక పిటిషన్కి సంబంధించి అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ఒక గంటలో ప్రభుత్వం జీవో జారీ చేసి హైకోర్టు ముందుంచడం మాత్రం అరుదైన ఘటన అని అయితే చర్చ అయితే నడుస్తుంది ఏంటా పిషన్ పిటిషన్ ఎందుకు గంటలో జీవో విడుదల చేయాల్సి వచ్చిందని మనం చూసుకుంటే తాండవ యోగేశన ఒక న్యాయవాది రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న ఏవైతే జైలు ఉంటాయో ఆ జైల్లో ఉన్న ఖైదీలు వాళ్ళ ఖైదీలు కొన్ని పనులు చేస్తూ ఉంటారు జైల్లో మనం చూస్తుంటాం కదా ఏది టైలరింగ్ పని కానీ ఎలక్ట్రిషియన్ పని కానీ ఇంకా కార్పెంటర్ పని కానీ ఇవన్నీ కూడా వాటికి కొంత వేతనం అయితే చెల్లిస్తూ ఉంటారు అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జైలులో ఉన్న ఖైదీలకి వారికి గౌరవప్రదమైన వేతనం ఇవ్వడం లేదు న్యాయబద్ధంగా వేతనం ఇవ్వడం లేదు ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని తాండవ యోగేష్ అనే ఒక న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఇన్నాళ్లకు ఇటీవల ఆ పిటిషను విచారణకు వచ్చింది విచారణకు వస్తే ప్రభుత్వ తరపు న్యాయవాది మహేశ్వర్ రెడ్డి మాకు కొంత సమయం ఇవ్వండి జీవో విడుదల చేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరతామని హైకోర్టు దగ్గర పర్మిషన్ తీసుకున్నారు హైకోర్టు కూడా ఒక రెండు వారాలు వాయిదా వేసింది సరే జీవో విడుదల చేసి మాకు చూపించండి అని కానీ మరలా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున ఆ పిటిషన్కు విచారణ వచ్చిన సందర్భంగా అధికారులు సహకరించలేదు అధికారులు సమన్వయం లేదు కొంత టెక్నికల్ జాప్యం వల్ల కొంత జాప్యం జరిగింది కాబట్టి మార్చి ఒకటో తారీఖుకి మళ్ళీ మీరు వాయిదా వేయండి అప్పట్లోగా జీవో జారీ చేయిస్తావని దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గోస్వామి జస్టిస్ ప్రవీణ్ కుమార్ వీళ్లతో కూడిన ధర్మాసనం తీవ్రంగా కూడా హెచ్చరించింది ఎవరైతే ఏజీ ఉన్నారో శ్రీరామ్ ఆయన పైన కూడా మండిపడింది హైకోర్టు ఆదేశాలంటే మీకు లెక్కలేదా హైకోర్టు ఒక ఆదేశాలు జారీ చేస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మీపై లేదా ప్రభుత్వం తరపున న్యాయవాదులు హైకోర్టుకు ఒక హామీ ఇస్తే ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంలోని అధికారులకు ఉంది కదా అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది మేము నాలుగు గంటలు కేసు వాయిదా వేస్తున్నాము ఆలోపు ఏం చేస్తారో చేయండి అండి అప్పటికప్పుడు ఆగా మేఘాల మీద ప్రభుత్వం తరపున ఎవరైతే ఖైదీలకు సంబంధించి వాళ్ళు చేసే పనికి వేతనాలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఆ జీవో తీసుకొచ్చి హైకోర్టు ముందించారు దీంతో హైకోర్టు మరలా సోమవారానికైతే మార్చి ఒకటో తారీఖు అయితే ఇప్పుడు ఇచ్చినైతే విచారణకైతే వాయిదా వేసింది కానీ ఇక్కడ గంటలో ప్రభుత్వం జీవో విడుదల చేయడం మాత్రం కొంత అరుదైన సంఘటనగా కూడా న్యాయవర్గాలు అయితే చెప్తున్నాయి అయితే గతంలో ఖైదీలకు ఎంత ఉందా అంటే సెమీ స్కిల్డు అన్స్కిల్డ్ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు స్కిల్డ్ వర్కర్స్కి డెబ్బై రూపాయలు మాత్రమే సెమీ స్కిల్డ్ వాళ్ళకి యాభై రూపాయలు అన్స్కిల్డ్ వాళ్ళకి కేవలం ముప్పై రూపాయలు మాత్రమే చెల్లిస్తూ వచ్చారు ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీ కూడా వేశారు కమిటీ కూడా కొన్ని సిఫార్సులు చేసింది వాటిని కూడా ఇంతవరకు అమలు చేయలేదు సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ కమిటీ ఇచ్చిన సిఫార్సులు కానీ ఎప్పుడైతే హైకోర్టు నిన్న ముట్టికాయలు వేసిందో మరలా ఆగ్రహం వ్యక్తం చేసిందో గంటలో జీవో ఏంటంటే ఆ జీవోలో ఏముందంటే స్కిల్డ్ వర్కర్స్కి రెండు వందలు పెంచారు డెబ్బై రూపాయల నుంచి సెమీ స్కిల్డ్ వర్కర్స్కి యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలకి పెంచారు అన్స్కిల్డ్ వర్కర్స్కి ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా పెంచుతూ జివో జారీ చేశారు మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే స్పందించింది జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలు ఏవైతే అక్కడ జైళ్లలో పనులు చేసుకుంటారో వాళ్ళకి ఈ వేతనాలు పెంపు అనేది కొంత ఊరట కలిగించే అంశమే కానీ ఇక్కడ అరుదైన సంఘటన ఏంటంటే గంటలో ప్రభుత్వం జివో రిలీజ్ చేయటం మరి అన్ని వ్యవహారాలు కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో మీ అభిప్రాయాలను కంప్యూటర్ ప్ల తెలియజేయండి